ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఏదబోయినపల్లి గ్రామ పంచాయతీ స్కూల్ ఆవరణలో సర్పంచ్ సింగిశాల పద్మప్రసాద్, ఎంపీపీ బీరవేలి రఘు పశుసంవర్ధన శాఖ ఆధ్వర్యంలో జాతీయ కృత్రిమ గర్భధారణ మేలుజాతి దూడల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్తుపల్లి శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవేలి రఘు, జడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, సర్పంచ్ సింగిశాల పద్మప్రసాద్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు పశుమతి చంద్రారావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల సెక్రటరీ కొరకొప్పు ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పసులూరి శ్రీనివాసరావు, సిహెచ్ కిరణ్, కొమ్మిని నాగేశ్వరరావు, కొమ్మిని నరసింహారావు, పొట్టు రామకృష్ణ, పొట్టు కిరణ్, మధు, రైతులు గోపాలమిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అజయ్ గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీపీ రఘు గారికి, చంద్రరావు గారికి, కాటనేని గారికి, ఎండిఓ గారికి, సర్పంచ్ గారికి, పశు సంపద మనం ఫెసిలైజర్స్ ఫెసిలైజర్స్ మీద ఆధారపడి కలుషితమైన ఆహారం తినే పరిస్థితికి మనం రావడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ఎక్కడో మూలపడిపోయి గిట్టుబాటు ధర కానీ విజయ డైరీని రేట్స్ ఇచ్చి ఈరోజు లాభాల పంటలో పడే విధంగా మన కేసీఆర్ గారు చూసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా ఎర్రబేనపల్లి గ్రామంలో ఈ యొక్క మేలుజాతి దూడల ప్రదర్శన పెట్టడం జరిగింది. ప్రతి యొక్క వ్యవసాయ సీజన్ సందర్భంగా వారి జబ్బున బారిన పడకుండా మన పశువులకు మరి కానీ గొర్రెలకు కానివ్వండి నివారణకు సంబంధించిన అనేక రకాల సేవ ఈరోజు జిల్లా పశు గ్రామీణ సంస్థ ద్వారా జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే మన ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఏదో కోర్సు ఎక్కువ ఉండటం వల్ల ఈరోజు వెటర్నరీ డాక్టర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడే కొంచెం కొంచెం పెరిగింది. గతంలో కాన్ఫిడెన్స్ ఒకళ్ళే ఇద్దరు ఉండేవారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క డాక్టర్స్ కూడా ప్రోత్సహించే విధంగా చూడటం, గోపాల మిత్రులను కూడా పెట్టి మనకి ఊళ్ళలో ఆరోగ్య డాక్టర్లు ఏ రకంగా అయితే ఉన్నారో మన పశు సంపదను కాపాడేందుకు గోపాల మిత్రులను కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అనేక సమస్యల మీద గతంలో అసెంబ్లీలో మాట్లాడటం కూడా జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి కూడా అవి తీసుకోలేవు, బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి మన వ్యవసాయం ఎంత ముఖ్యమో పశు సమృద్ధి కూడా అంతే ముఖ్యం. వాటిని సంరక్షించుకోవాలి. ఈరోజు మన స్థలానికి మన మేలుజాతి దూడలేటువంటి ఈరోజు పిల్లగాలకు తెలియదు, దాని ఎట్లా పండుతుందో తెలియదు, మనం భోజనం ఎట్లా చేస్తున్నాం కూడా తెలియదు. కాబట్టి ఈరోజు మరి ఎట్లాంటి మంచి ప్రయత్నాన్ని మన ఎర్రబేనపల్లి గ్రామంలో చేపట్టినందుకు ఇక్కడికి రాష్ట్ర చైర్మన్గా వారు మరోమారు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు అందజేసి వారిని మరో 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసినందుకు భగవంతుడికి వారి మంచి శక్తినిచ్చి ఇంకా ఈ యొక్క పశుకనాభివృద్ధి శాఖలో మేలైనా మెరుగైన విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడో బ్రెజిల్లో